ఏలూరులో అనుమతి లేకుండా కోవిడ్ ఆసుపత్రి నిర్వహించిన మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఏలూరుకు చెందిన ఏ వంశీకృష్ణ అనే వ్యక్తి పంపిన ఈ ఫిర్యాదు అందినట్లు ఆ శాఖ తిరుగుటపాలో సమాచారం అందించింది. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ సుధీర్ కుమార్ను ఆదేశించింది. ఏలూరులోని మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో అనధికారికంగా కోవిడ్ రోగులకు చికిత్స చేశారని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లిన వారిలో 13 మంది మరణించారని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఒక్కో రోగి నుండి లక్షల్లో ఆసుపత్రి వసూళ్లు చేసిందని ఆరోపించారు. ఈ ఆసుపత్రిలో 13 మంది మరణించారనే సమాచారం అందడంతో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తనిఖీ చేసి ఆసుపత్రిని సీజ్ చేశారని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇంత జరిగినా ఎటువంటి పోలీస్ కేసు నమోదు కాలేదని ఆరోపించారు. తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సార్, గతం నుంచి కూడా ఈ ఆసుపత్రి మీద చాలా వరకు ఉన్నారు. మేము ఎలా చూడాలి ఈ ఆసుపత్రి ఎంత ఉందా సార్? మీరు మళ్ళీ తెలిపేసి Thank you.